ఏపీలో అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఇప్పటివరకు కూడా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తెలియజేశారు. ఇప్పటివరకు కూడా మనం ఆ లైవ్ చేసి మీకు మిగతా వార్తలు చూద్దాం. తమ ప్రభుత్వంలో పేదరికం 11.25 నుంచి 4.1% తగ్గిందన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. సామాజిక న్యాయం దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేసిందన్నారు. ఇచ్చిన హామీల అమలుకు నిబద్ధతతో పనిచేశామని తెలిపారు. ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఆయన, విద్యారంగానికి 73,417 కోట్లు ఖర్చు చేశామన్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా విద్యా బోధన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం తీసుకొస్తామన్న గవర్నర్, ప్రభుత్వ సంస్కరణలతో పాఠశాలలో డ్రాప్ అవుట్లు తగ్గాయని స్పష్టం చేశారు. ఇక మరోవైపు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని చెప్పారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. Committed to providing permanent houses to all the eligible households in the state, duly providing house sites and housing under the scheme Pedala Andiriki Illu. The cost of each site varies from 2.5 lakh to 15 lakh depending upon the location. Among these house sites, 10 lakh houses have already been completed and handed over to the beneficiaries. Remaining houses are under active progress. The cost of each housing sanction, including additional benefits providing, is 2.7 lakhs. Over and above this, nearly 32,909 crores is planned to be spent to provide infrastructure like water, electricity, drainage, roads in the layouts. Keen to ensure that welfare and development schemes reach beneficiaries at their doorsteps transparently and satisfactorily. If any services are not reaching the people, the government takes immediate steps to rectify this under the Gadapa Gadapaku Manaprabhutvam program. Public representatives visited every household explaining the welfare and developmental initiatives taken up by the government and simultaneously took prompt action in resolving the issues raised by the people. Works worth not less than rupees 20 lakhs were sanctioned for each village ward secretariat after identifying the gaps in the infrastructure and other requirements. రైట్, మనం చూస్తూ ఉన్నాం బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 8 వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసెంబ్లీ బీఎస్సీ సమావేశం కొద్దిసేపటి కిందే ముగిసింది. అసెంబ్లీ 4 రోజుల పాటు, అంటే ఈ రోజుతో కలిపి 4 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ లో నిర్ణయించారు. ఈ రోజు గవర్నర్ ప్రసంగం వాయిదా పడిన నేపథ్యంలో శాసన మండలిలో ఈ రోజు ఎమ్మెల్సీ సభ్యుడు షేక్ షాబ్జీకి సంతాప తీర్మానం తెలుపనున్నారు. సో అసెంబ్లీకి సంబంధించినంత వరకు రేపు ఎల్లుండి అవుతున్నాడు, 8వ తేదీ వరకు 3 రోజుల పాటు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపేటువంటి తీర్మానం పైన రేపు చర్చించనుంది శాసనసభలో. రేపు దానిపైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసంగించినారు. అనంతరం ఎల్లుండి 7వ తేదీన ఉదయం అసెంబ్లీలో శాసన మండలిలో 2 చోట్ల కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. అసెంబ్లీలో ఉదయం 7వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడతారు. 7వ తేదీ ఉదయం కేబినెట్ సమావేశం కూడా ఓటానాకౌంట్ బడ్జెట్ ను ఆమోదించింది. 8వ తేదీన బడ్జెట్ కు సంబంధించినటువంటి చర్చ, బడ్జెట్ పైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిప్లై ఇవ్వనున్నారు. సో 8వ తేదీతో ఈ ఓటానాకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. సో 8వ తేదీ వరకు కూడా శాసనసభ సమావేశం నిర్వహించాలని బీఎస్సీ లో నిర్ణయించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షత జరిగినటువంటి బీఎస్సీ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, బీఎస్సీ సభ్యులైనటువంటి మంత్రులు
ముగ్గురం రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, జోగి రమేష్, అదేవిధంగా చీఫ్ ప్రసాద్ రాజు ఇట్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుండి సభ్యుడైనటువంటి అచ్చెన్నాయుడు గైర్హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నుండి ఏ అంశాలపైన కూడా చర్చించుకున్నటువంటి ప్రతిపాదన కూడా తెలుగుదేశం పార్టీ నుండి పెట్టనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ శాసనసభలో నాలుగు రోజుల పాటు నిర్వహించే శాసనసభలో ప్రభుత్వ ఎజెండాని, ప్రభుత్వ బిజినెస్ ని పూర్తి స్థాయిలో నిర్వహించాలని బీఎస్లు నిర్ణయించారు. థ్యాంక్ యూ సతీష్.